this is Navina. Welcome to my channel once again. యాక్చువల్లీ ఇప్పుడు కరోనా టైం, సో కోవిడ్ 19ని మనందరం కలిసి ఫైట్ చేస్తున్నాము. నేను కూడా 3 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను, బట్ 3 డేస్ తర్వాత బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. బికాజ్ మనందరికీ వెజిటబుల్స్ కావాలి, ఇంటి సరుకులు కావాలి, సో గ్రోసరీస్ అంటే కంపల్సరీ కాబట్టి. బట్ ఇలాంటి టైంలో కూడా బయటకు వెళ్తే సింగిల్గా వెళ్ళండి, అవసరమైనవి వెంటనే కొనుక్కొని లోపలికి వచ్చేసేయండి, అది కూడా విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని. సో ఈరోజు నేను ఎలా తీసుకుంటున్నాను, నా కవర్స్ కూడా నేనే తెచ్చుకున్నాను, అక్కడ వాళ్ళు ఎవరివి నేను తీసుకోవట్లేదు. సో ఈరోజు నేను ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నాను అని చూడండి, మీరు కూడా ఒక 10 మంది ఇన్స్పైర్ అయినా నాకు హ్యాపీ. లెట్స్ స్టార్ట్. సో గ్లౌజెస్తో డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం, ఐ జస్ట్ ట్రైయింగ్ ఇట్. యాక్చువల్లీ ఈ టైంలో అందరూ భయపడేసి తర్వాత సరుకులు దొరుకుతాయో లేదో అనేసి 3-4 మంత్స్కి ఒకేసారి స్టాక్ తీసుకోవడం వల్ల అన్ని సూపర్ మార్కెట్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ కూడా ఉన్నాయట. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ మరి 3-4 నెలలకి అంత తీసుకోకండి, ఒక 1 వీక్కి స్టాక్ పెట్టుకోండి. ఎందుకంటే మీతో పాటు చాలామందికి కావాలి ఇలాంటి ఐటమ్స్. అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేస్తే పిల్లలు ముసలి వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి పాపం వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఒకసారి మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి, 3-4 మంత్స్కి ఒకేసారి స్టాక్ పెట్టుకోకండి ప్లీజ్. అన్ని గేట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, అవుట్ సైడర్స్ని నాట్ అలౌడ్ ఇన్సైడ్ అండ్ ఇన్సైడర్స్ని నాట్ అలౌడ్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నన్ను చూసి నేను సేఫ్టీ మెజర్స్ తీసుకున్నానా లేదా చూసి ఇప్పుడు పంపిస్తున్నారు. బయట షాప్ లో తీసుకుందాం అనుకున్నా ఇక్కడ బంద్ ఉంది. పావురాలకు మాత్రం మంచి స్వేచ్ఛ వచ్చాయండి, చాలా తర్వాత పావురాలు కనిపిస్తున్నాయి నాకు బయట. ఓ ఐఎమ్ సో సారీ, నన్ను చాలామంది ఆల్రెడీ తిట్టుకుంటూ ఉండుంటారు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని. ఎస్ అంటాం. ఫస్ట్ డెస్టినేషన్ మెడికల్ షాప్ దగ్గర ఆపాను. నౌ ఐ హ్యావ్ అపోలో మెడికల్స్ అట్ ద లెఫ్ట్ సైడ్. ఎందుకు వచ్చానంటే ఇక్కడ మీకు ఒక సేఫ్టీ టిప్ చూపిస్తాను. ఇప్పుడు మనకి చాలా చాలా అవసరమైన కొన్ని తీసుకుంటాను. మీకు తెలుసు మాస్క్ అండ్ గ్లౌజెస్ అండ్ శానిటైజర్స్ కావాలని, బట్ దాంతోపాటు ఇప్పుడు మన ఇమ్యూనిటీ పెరగడానికి ఈ రోజుల్లో ఈ 3 మంత్స్ మీరు కంపల్సరీ వాడాల్సిన ఐటమ్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అన్ని ఎన్ని ఉంటాయి మేడం? 2 ఉన్నాయా? సో దిస్ ఈస్ NRC 1000, విటమిన్ సికి సంబంధించినవి. దీంట్లో లోపల ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక ట్యాబ్లెట్ని డైల్యూట్ చేసేసి మొత్తం డైల్యూట్ అయిన తర్వాత ఆ వాటర్ని తాగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో దిస్ ఇస్ వెరీ 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 యూస్ఫుల్. ఎందుకంటే దీంతో మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎలాంటి వైరస్ ఉన్నా, నార్మల్ కోల్డ్ ఫీవర్ ఉన్నా కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి మనకి ఏ వైరస్ తొందరగా అటాక్ అవ్వదు. పెద్దవాళ్ళు అయితే రోజుకి 2 గ్లాసెస్, చిన్నపిల్లలు అయితే రోజుకి ఒకసారి కంపల్సరీ తీసుకోండి. అట్లీస్ట్ 3 మంత్స్ వరకు ఎవ్రీడే అందరూ వాడండి. ఇంకా 20 ఉంటాయి. దీని ప్రైస్ అరౌండ్ 358 రూపీస్ అపోలోలో. దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ అపోలో. ఆరెంజెస్, ఆరెంజ్కి సంబంధించినది.
అబ్బా నాకు ఎదురు ఒక బండి దొరికిందండి, కొంచెం వెయిటింగ్ ఫర్. యాక్చువల్లీ ఇందాక కొన్నాను కదా దానికి రిలేటెడ్ ఆరెంజెస్ అనమాట. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీ తినండి. సో 50 రూపీస్కి ఏటట బాగానే ఉంది ఆఫర్, ఏదో కొందాం మనం కూడా. సో 100కి 10 ఇచ్చాడండి పెద్దవి అయితే. సో ఒక 200వి తీసుకున్నాను, పర్లేదు రీజనబుల్, బాగా బీర ఆడాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పోలిమెరాస్కి వచ్చానండి, ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారు మా ఏరియాలో. బాగుంటాయి ఇక్కడ, హైజీనిక్గా ఉంటాయి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో బాగుందండి, మాస్క్ లేకపోతే లోపలికి అడవడం లేదు. అండ్ హ్యాండ్ గ్లౌజెస్ చెక్ చేస్తున్నారు, ఒకవేళ లేకపోతే శానిటైజ్ చేసి లోపలికి పంపిస్తున్నారు నా వాళ్ళ షాప్. సో మీరు చూస్తే అందరూ మాస్క్ వేసుకునే ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరినీ చూపించే. సో ఇక్కడ మాస్క్ లేకపోతే లోపలికి కూడా అలౌడ్ లేదంట. సో లోపల శానిటైజ్ చేసి మాస్క్ చేసి పంపిస్తున్నారు. కవర్ ఈ బ్యాగ్ మై కిడ్స్ ఫేవరెట్ ఆలూ. బీరకాయలు వెరైటీగా ఉన్నాయని ట్రై చేయడానికి తీసుకుంటున్నా. నేతి బీరకాయలు ఉంటాయి, ఓకే 2 తీసుకుంటాను, బాగాలేకపోతే మమ్మీ తింటాం. సో ఉగాది కోసం అనమాట స్పెషల్, 2 ఉన్నాయి కాబట్టి ఒక పని తీసుకుంటాను. అయితే ఈ షాప్లో మామిడికాయలు లేవట, అవుట్ ఆఫ్ స్టాక్ ఆల్రెడీ. సో మామిడికాయల కోసం నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్తాను. వంకాయలు చూడడానికి చాలా టెంప్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యా మారుద్దాం, ఇద్దాం సెంటర్ పిక్. సో బాగున్నాయి కాబట్టి ఒక 2 దీంట్లోనే ఈరోజు, కోడిని దీంట్లోనే మేకని అన్నీ చూసుకోవాలి. ఇంకో వారం రోజులు అలాగే చూసుకోవాలి. ఆల్రెడీ 3 డేస్ నుంచి వెజిటేరియన్ నేను, ఇంకో వారం నుంచి దాకా వెజిటేరియన్ తప్పదు. అందుకే ఇవే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఐ లవ్ దిస్, నాకు చాలా ఇష్టం ఇవంటే. ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటే బాగుంటాయి. సో ఫ్యామిలీ టైం కాబట్టి ఇంట్లో అందరూ కూర్చొని దీన్ని చక్కగా ఉడకబెట్టుకొని తినండి. ఉన్న వాటిలో కొంచెం తీసుకోవడం, బాగా పెద్దగా లావుగా ఉన్నాయి కాకుండా చిన్నగా లెత్తగా ఉన్నాయి తీసుకోవాలన్నమాట. ఈ వారం రోజులతో అయిపోవాలని, తర్వాత మనం రెగ్యులర్ పనులే చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వారం రోజు వస్తే బాగుంది. సో మై ఫేవరెట్ అమంగ్ ఆల్ ఫ్రూట్స్ జామకాయ. చూడండి ఎంత టెంప్టింగ్, ఎంత బాగుంది, ఇది కావాల్సింది. మొత్తం ఫ్యామిలీ చాలు 2. యాపిల్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ యూ ఆల్ నో. సో వీళ్ళని యాపిల్స్ తింటా ఉండండి. డ్రాగన్ ఫ్రూట్ వెరీ 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 గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ఫర్ డయాబెటిక్స్, థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళకి చాలా మంచిది డ్రాగన్ ఫ్రూట్.
కాకపోతే కొంచెం ప్రొసీజర్ ఇది, దీన్ని కట్ చేసి తీసి దీన్ని మిల్క్ షేక్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. సో మంచి కుండ పెరుగు చూడగానే చాలా టెంప్టింగ్గా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. మామిడికాయ ఈజ్ 40 రూపీస్ అంట. సో నేను ఈ రెండు తీసుకోవడానికి 80 రూపీస్ అయింది, ఎందుకంటే పబ్లిక్ డిమాండ్ వల్ల ఈరోజు ఒక కేస్ 105 ఉన్న కేసు 3000కి కొన్నారట. సో అలా నడుస్తుంది అంటే నిర్మానుషంగా ఉన్న రోడ్లు అన్నీ బంద్ అయిన షాపులు, వీటికి మాత్రం మంచి ఫ్రీడమ్ దొరికింది. అయ్యో నా ఫేవరెట్ గుడి కూడా బంద్ ఉందండి. దారిలో ఇక్కడ వేప చెట్టు లేదే, వేప చెట్టు ఉంటే బాగుండేది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోకి వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు నేను ఈ చిన్న షాప్కి వచ్చాను సరుకులు కొనుక్కోవడానికి. బియ్యం, ఉప్పు, పప్పు ఎక్సెట్రా ఇక్కడ నుంచే తీసుకుంటాను. వావ్, ఎడారిలో నీళ్లు దొరికినట్టు ఈ మణికొండ ప్రపంచంలో అన్నీ మూసుకుపోతే ఒక మహాత్మ దొరికిందా ఇక్కడ. బాగుందమ్మా, బాగా అమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎంత? 10 రూపాయలు. ఒక 10 రూపాయలది అది తీసుకోండి. ఎవ్రీ ఇయర్ ఎక్కువ తిన్నా తినకపోయినా ఇయర్ మాత్రం కావాలి కాబట్టి ఇదిగోండి, ఇదంతా నేను తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా పెట్టినందుకు. ఫైనలీ ఐ గాట్ ఇట్. మీకు ఎక్కడికైనా కావాలంటే మణికొండలో ఉన్న వాళ్ళు సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కనే అమ్ముతున్నారు. నాకు తెలిసి ఇంకో అరగంటలు అవి కూడా అయిపోతాయి, తొందరగా వచ్చి తీసుకుంటాను. సో మణికొండ రోడ్స్ చాలా ఎంప్టీగా ఉన్నాయి, అన్ని షాపులు బందే బంద్. ప్రపంచంలో ఇలాంటి ఒక రోజు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు నేను నా జీవితంలో, అది ఇంత తొందరగా. ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్. ఏ, చికెన్ షాప్ బంద్, ఓపెనే ఉంది కానీ కూడుచుకుంటున్నారు పాపం. చికెన్ షాప్ కూడా బంద్ ఉండే రోజు వస్తాను ఎప్పుడు అనుకోలేదు, బట్ ఎస్ అంతా బంద్ ఉంది. అండ్ అప్పటి నుంచి నేను మాట్లాడుతుంటే నా వీడియో ఎవరు తీస్తున్నారో, దాట్స్ మై హస్బెండ్ చేతి గ్లౌజులు పెట్టుకొని మరీ డ్రైవ్ చేస్తున్నాడు ఆయన. ఎస్, ఫైనలీ ఐమ్ డన్ విత్ మై షాపింగ్. అయితే అలా బయట నుంచి రాగానే ఇంటికి వెళ్ళిపోకండి, మీ చేతులతో ఏమేమో టచ్ చేశారు కాబట్టి కిందే హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు పైకి వెళ్ళండి ఇంటికి. సో నేను కూడా మా వాష్ ఏరియాకి వెళ్తున్నాను వాష్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మీ గ్లౌజెస్ని హ్యాండ్స్ టచ్ చేయకుండా వాష్. సో మాకు ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర డేటాల్ కూడా రెడీగా పెట్టారు ఎవరికైనా అవసరం అవుతుందని. శుభ్రంగా మోసే వరకు హ్యాండ్స్ ఇలా వాష్ చేసుకుని నీట్గా. ఫస్ట్ ఇలా బేసిక్ వాషింగ్ చేసేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి నీట్గా స్నానం చేసేసేయండి. ఎవరిని టచ్ చేయకండి, పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా. ప్లీజ్ మెయింటైన్ యువర్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ సెల్ఫ్ క్వారంటైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను తెచ్చుకున్న నా సర్కిల్ అన్నీ కూడా ఫస్ట్ బయటే దాన్ని మొత్తం శానిటైజ్ చేసి క్లీన్ చేసి ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తాను. తీసుకెళ్ళి తర్వాత వండుకునేటప్పుడు కానీ వెజిటబుల్స్ ఎస్పెషలీ బాగా నీట్గా హాట్ వాటర్ వాష్ చేసి ఆ తర్వాత వెజిటబుల్స్ని కూడా వండుకోండి, ఎందుకంటే ఎవరికి ఏముంటుందో తెలియదు కాబట్టి. ప్లీజ్ 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 డూ మెయింటైన్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ వాట్ ఆల్ వీ క్యాన్ డూ ఇట్ అండ్ స్టాప్ స్ప్రెడింగ్ కరోనా వైరస్. లెట్స్ ఫైట్ అగైన్స్ దిస్. సో ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా నేను తెచ్చిన నా షాపింగ్ అన్నీ, ఈవెన్ ఇదిగోండి పల్లీలతో సహా కొబ్బరికాయలతో సహా అన్నిటినీ బయటికి తీసిపెట్టి ఇలా అన్నిటినీ వేడివేడి నీటితో కడిగాను. హాట్ వాటర్ ఆన్ చేసి ఫస్ట్ నేను స్నానం చేశాను. సో నేను ఇలా నీట్గా స్నానం చేసి నేను తెచ్చిన ప్రతీది కడిగాను. కడిగే సోర్స్ లేనివి బయట బాల్కనీలో ఎండలో పెట్టాను. సో మీరు కూడా ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా అన్ని ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్ని కడిగేసుకోండి. అండ్ తెచ్చిన కవర్స్ అన్నీ కూడా నేను రోల్ చేసి బయట పడేశాను. మీరు కూడా అయ్యో కవర్స్ యూజ్ చేస్తాము కదా మళ్ళీ రియూజబుల్ కదా అని ఆలోచించకండి, అలాంటివి ఇప్పట్లో వేస్ట్ అయినా పర్లేదు. మీరు కూడా ఇలా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. నేను వాడిన పర్స్ అవన్నీ కూడా శానిటైజ్ చేసి పక్కన పెట్టేశాను. సో మీరు కూడా ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని ప్లీజ్ బీ స్టే సేఫ్.